నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు నాకు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుకర్ గారు భర్త మాట్లాడదాం నమస్కారం సార్ లీగల్గా చాలా చాలా క్వశ్చన్స్ వాళ్ళు కామెంట్స్ రూపంలో ప్రేక్షకులు అడుగుతున్నారు అందులో భాగంగా ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే భర్త భార్యపై డిఫమేషన్ కేసు వేయొచ్చా అని అడుగుతున్నారు ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత కూడా అంటే ఏదో ఒక రంగు టార్చర్ చేయటం కావచ్చు కావాలని డిఫేమ్ చేయటం కావచ్చు ఇలా చేస్తున్నారు సో నేను ఏమైనా పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంటుందా ఎలాంటి కేసు ఫైల్ చేయాలని ఒక వ్యూవర్ అడుగుతున్నారు దానికి సమాధానం ముమ్మాటికి అండి ఎందుకంటే కనుక ఇటువంటి బాధితులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు ఎందుకంటే సమాజం మొత్తం కూడా మహిళల వైపు అనుకూలంగా మహిళలకు సానుకూలంగా ఉండటం వల్ల ఆ ముసుగులో కొంతమంది దాన్ని అదును చేసుకొని అదునుగా తీసుకొని మరి ఈ విధంగా కూడా అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది భర్తల మీద సో చట్టం ముందు ఎవరు బాధింప కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి కాబట్టి బాధింపబడిన వ్యక్తి బాధించిన వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మన రాజ్యాంగం వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించడం జరిగిందండి అందులో భాగంగానే ఒక భార్య అక్రమ కేసులో భర్త మీద పెట్టి లైక్ ఫోర్ నైన్ ఎయిటీఏ కానీ త్రీ అండ్ ఫోర్ డౌ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కానీ ఇతర కేసులు ఏమన్నా పెట్టి ఆ కేసులకు సంబంధించి ఫేర్ ట్రయల్ ఫేజ్ చేసిన తర్వాత ఎక్విటల్గా ఆ భర్త సంబంధించిన కోర్టు ద్వారా బయటకి వచ్చినప్పుడు ముమ్మాటికి కూడా ఆ తప్పుడు కేసులు పెట్టిన భార్య మీద అదేవిధంగా కేసులు పెట్టి అతని యొక్క పరువుని బజారుకు వీడ్చినందుకు డిఫేమేషన్ అనేది ఫైల్ చేయడానికి ముమ్మాటికి కూడా వందకి వంద శాతం భర్తకి ఆస్కారం ఉంది అండి ఆ విధంగా కూడా జరిగిన కేసుల్లో చాలా ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే కనుక డ్యూ కోర్స్లో ఏం జరుగుతుంది అంటే కనుక భార్య భర్త మీద కేసు పెట్టింది అంటే కనుక ఇంకెంతో కొంత మంత్లీ మంత్లీ రెడీ అయిపోవని చెప్పి వ్యవస్థ ఉంది కాబట్టి ఇటువంటి విషయాలు తెర మీదకి రావట్లేదు సో మనలాంటి వాళ్ళు ఇటువంటి లీగల్ అవేర్నెస్ వీడియోలు చూసినప్పుడు ఆ విధంగా బాధింపబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధని కామెంట్ రూపంలో పెట్టడం జరుగుతుంది సో వాటిని కూడా కన్సిడర్ కన్సిడర్ చేసి మనం వీడియోలు చేయాలి కాబట్టి సో ఈ విధంగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది సో ముమ్మాటికి కూడా ఆ విధంగా బాధింపబడిన భర్త ఎవరైతే ఉన్నారో భార్య మీద ఈ విధంగా కూడా డిఫమేషన్ సూట్ ఫైల్ చేసి ఒక నిర్దిష్టమైన అమౌంట్ని తీసుకోవడానికి కూడా ఉమ్మాటికి రైట్ ఉందండి అదే కాకుండా అందరూ అనుకునే విషయం ఏంటి అంటే కనుక భార్య మాత్రమే భర్త ద్వారా మెయింటెనెన్స్ పొందగలుగుతుంది పొందగలదు భర్త మాత్రం భార్య ద్వారా మెయింటెనెన్స్ పొందలేడు అని చెప్పి చాలామంది ఎజంప్షన్లో ఉన్నారు కాదు అది ముమ్మాటికి తప్పండి భర్త కూడా సంపాదించే భార్య ద్వారా మెయింటెనెన్స్ నెలలో పొందొచ్చు ఆ విధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో పొందుపరచు ఇప్పటివరకు మాకు తెలిసినంత వరకు భర్త ఇవ్వాల్సి ఉంటుంది అని విన్నాము సో ఇప్పుడు భార్య కూడా ఇవ్వాలంటే ఈక్వల్ గా ఉంది ఎవరికైనా సరే లాలు ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది ఈక్వల్టీ బిఫోర్ లా కొద్ది ఆడవాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంది మగవాళ్ళకి కొద్దిగా తక్కువ ఉందని చెప్పి ఎక్కడ రాజ్యాంగంలో లేదండి ఆర్టికల్ ట్వంటీ వన్ గానీ ఆర్టికల్ ఫోర్టీన్ గానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ నైన్టీన్ గానీ ఎంత అనేది ఎలా డిసైడ్ చేస్తారు అది భార్య యొక్క సంపాదన బట్టి భర్త యొక్క ఖర్చులను బట్టి మరి ఆ యొక్క అమౌంట్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ అప్పుడు పిల్లలు ఉంటే కనుక పిల్లలకు సంబంధించి కూడా ఆబ్వియస్లీ పిల్లలకి సంబంధించి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు సేమ్ అంటే అది నేను చెప్తున్నాను భార్యకి ఏ విధమైన చట్టపరమైన హక్కులు ఉంటాయో సేమ్ ఈక్వల్ రైట్స్ భర్తకు ఉంటాయో అని చెప్పను అంటున్నాను దాంట్లో పిల్లలు కూడా ఉంటారు సెక్షన్స్ అంటే సెక్షన్స్ ట్వంటీ ఫోర్ ఆఫ్ హిందూ మ్యారేజ్ అటెంట్ ఈ యొక్క సెక్షన్ ప్రకారం భర్త భార్య ద్వారా మెయింటెనెన్స్ పొందొచ్చు ఎన్ని సంవత్సరాల పాటు ఇవి కూడా ఉంటుందా ఆబ్వియస్లీ ఇట్స్ ప్రాసెస్ కదండి ఒకవేళ వేరే మ్యారేజ్ అంటే వీళ్ళు ఒక కాంప్రమైజ్ అయ్యి మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ తీసుకుని వాళ్ళకి రావాల్సిన అసెట్స్ కానీ అదేవిధంగా మిగిలిన ఏమైనా సరే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కనుక వాళ్ళు సెటిల్ చేసుకుని ఎవరిదారాలు చూసుకుని అపాన్ దట్ ఏమన్నా అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయితే కనుక మాత్రం ఎవరిదారో వాళ్ళు చూసుకోవచ్చు ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ భార్యకి ఎవరైతే డివోర్స్ తీసుకున్నారో ఆవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకుని ఈ భర్త మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే అప్పుడు మెయింటెనెన్స్ వస్తుందా ముమ్మాటికి వస్తుందండి ఓన్లీ విడాకులు తీసుకుని ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఏమీ లేకపోతే కనుక ముమ్మాటికి మ్యారేజ్ చేసుకున్నా సరే ఇవ్వాల్సిందే ఓకే అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే రైట్ ఇందులో కీ పాయింట్స్ ఏంటి ఇందులో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ సింపుల్ థింగ్ అండి చట్టం అందరికి ఒకలాగానే ఉంది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని లేదు ఆడవారికి ఏ విధంగా ఉందో మగవారికి కూడా అదే విధంగా ఉంది సో ఆడవాళ్ళు కాబట్టి ఏం చేసినా భరాయించాలని చెప్పి మగవాళ్ళు మగవాళ్ళు కదా పురుషాధిక ప్రపంచము ఏం చేసినా భరాయించాలని ఆడవాళ్ళు ఊహాగానాలు మాత్రం ఉండొచ్చు ఎవరికి నొప్పిస్తే వాళ్ళు సంబంధించిన అప్రోప్రియట్ ఫోరం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ పొందవచ్చు నొప్పిని భరాయించాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను అండి నరేష్ గారు ఉద్యోగం చేసే భార్య ముమ్మాటికి అంటే చాలా మంది అనుకునేది ఏంటి అంటే కనుక ఉద్యోగం చేసే భార్య మెయింటెనెన్స్ అడగడానికి అనర్హురాలు అని చెప్పి మనం తరచుగా వింటూ ఉంటాం కానీ అర్హురాలే కానీ దానికి ఒక స్పెషల్ కండిషన్స్ ఉన్నాయండి ఎటువంటి పరిస్థితుల్లో అర్హురాలు ఒకవేళ తను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతం

అర్హుడే సార్ కొన్ని కొన్ని లో అంటే ఇలాగే చాలా మంది క్వశ్చన్స్ రూపంలో అడిగారంటే ఆ భర్త ఎవరైతే ఉన్నారో తన బెడ్ రెడ్ ఎప్పటి నుంచో జాబ్ చేయట్లేదు మరి అలాంటప్పుడు కూడా భార్య మెయింటెనెన్స్ వేయొచ్చా ముమ్మటికి వేయొచ్చు అండి వేయకూడదు అని చెప్పి ఎక్కడ బార్ లేదు అది భార్య చూపించే ఆ పిటిషన్ లో చూపించే గ్రౌండ్స్ ఆధారంగా ఉంటుందండి అంటే ఒక భార్య భర్త అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కోర్టు మెట్లు ఎక్కింది అని అంటే గనక ఆ ఎక్కడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉండాలిగా

మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ జైలుకి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది బయటికి రావడం బెయిల్ ద్వారా బెయిల్ ద్వారా కానీ మిగిలిన ఇతర లేదంటే కనుక అప్పుడు వరకు పెండింగ్ ఉన్న అమౌంట్ కట్టేసి బయటికి రావడం కానీ మళ్ళీ కట్టలేకపోవడం కానీ నెవర్ ఎండింగ్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి